వారతిప్ప గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను వెంటనే వారతిప్ప గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను వెంటనే మా వారతిప్ప శివారు ప్రాంతం వల్ల అవడం వల్ల మాకు నీళ్ళైతే రావట్లేదు సార్. మామూలుగా అప్పుడు కొంచెం కొంచెం వచ్చి కానీ ఇప్పుడు వేసవికాలం నుంచి అసలు మొత్తం 3 నెలలు బట్టి మొత్తం ఆగిపోయినాయి. మొత్తం నీళ్ళన్నీ కూడా మేము బయట కొనుక్కోవడం వచ్చేస్తాం, తాగడానికి కానీ వంట చేసుకోవడం బయట కొనుక్కున్నాం. స్నానాలకు అయితే మాకు ఒక బోర్ వేసిన బోర్ సరిపోవట్లేదు. అందుకే మాకు పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చేస్తారనే ఉద్దేశం వచ్చాం. ముందు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు అప్పట్లో అన్నారు కదా 9 కోట్లు అంత సేకరించి మేము గ్రామానికి అనేసి, అది మాత్రం పూర్తి చేస్తే మాకు ఉన్న సమస్య మొత్తం పూర్తయ్యని ఆశిస్తున్నాం. వచ్చాం. నా పేరు కొల్లాటి బాబురావు, పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు. మాది వారతిప్ప గ్రామం. ఈ మొగల్తూరు మండలంలోని అత్యంత శివారు ప్రాంతం, వెనకబడిన ప్రాంతం. అందరూ నిరుపేద కుటుంబాలు, అంటే రోజు కూలి చేసుకుని బ్రతికే గ్రామం మా గ్రామస్తుంది. అలాంటి గ్రామానికి ఈరోజు తాగునీటికి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మా గ్రామస్తులందరం కలిసి ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చాం. సమస్య ఏంటంటే ఈరోజు నీటి కాలుష్యం వల్ల ప్రజలందరూ కూడా రకరకాల వ్యాధులు బారిన పడుతున్నారు. ఈరోజు ఎక్కడో ఉద్దానం అనుకున్నాం, కానీ వారతిప్పలో కూడా కిడ్నీ సమస్యలు అనేవి బయటపడుతున్నాయి. అలాగే క్యాన్సర్ బేసిల్, చర్మ వ్యాధులు, డిసీజ్, వీటన్నిటికీ కారణం మా గ్రామానికి సురక్షితమైన వాటర్. ఇది ఏదో పైప్ లైన్ ద్వారా మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఇస్తున్నారు, కానీ అది శివార్లో ఉండటం వల్ల ఆ పైప్ లైన్కి లీక్ అయ్యి మురుకు డ్రైనేజ్ వాటర్ అనేది దాంట్లో కలిసిపోతుంది. కలిసిపోవడం వల్ల ఈ వాటర్ అనేది కాలుష్యం తీవ్రంగా ఉంది. ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని, అలాగే ప్రజాప్రతినిధులను కోరుతున్నాం.